వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ త్రూ ఫ్రాక్షన్స్ అన్నమాట. సో బేసిక్ కాన్సెప్ట్, సో సపోజ్ మనకి 1/3 వాల్యూ తెలిసింది అనుకోండి, సో 2/3 ఎలా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేసిక్ కాన్సెప్ట్ పర్సంటేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఏ వీడియో అయితే రిలేటెడ్ వీడియోస్ కానీ ఆర్ ఎస్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ నా కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మన పర్సంటేజ్లో బేసిక్ కాన్సెప్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అవి చూసేద్దామా? సో పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్ రిలేషన్, సో బేసిక్ కాన్సెప్ట్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేసేది, ఓకేనా? సో ఫస్ట్ చూద్దామా హౌ పర్సంటేజ్ ఇస్ క్యాలిక్యులేటెడ్. సో సపోజ్ మనం టైప్ 1 చూద్దాం. సో 85% ఆఫ్ 60 అని ఇచ్చారు అంటే ఏం చేస్తాం మనం? 85/100 × 60 అని రాస్తామా? ఎస్ అను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? క్యాన్సిల్ చేద్దాం. 0 క్యాన్సిల్, ఓకే. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి 2, సో 1 17, అంతేనా? 3 7 × 3 అంతే నాకు 51. అంటే 85% ఆఫ్ 60 వాల్యూ ఎంత నాకు వచ్చింది? 51. ఎస్ అను. సో టైప్ 2 చూడండి. 51 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 40 అని ఇచ్చారు అంటే 51/60 × 100, ఓకే. 0 క్యాన్సిల్, సో 3 5, 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి, సో నాకు ఎంత వస్తుంది? 1 17. 17 5 ఎంత? 17 5 సార్ ఎంత? 85%. చూడండి చూడండి, ఇక్కడ 85% ఆఫ్ 60 అంటే 51 వస్తుంది. 51 ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ 40 అని వస్తే 85, ఓకే. సో మనకి బేసిక్ ఇలా ఉంటుంది అనమాట. 85/60 అయితే 50, మన 51/60 అయితే 85, ఓకే. సో మనకి పర్సంటేజ్లో ఇట్లా రివర్స్ అండ్ ఇలా చేసుకుంటే మనకి ఇక్కడ ఈక్వల్ ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ చూడండి, బేసిక్ పర్సంటేజ్ అండ్ ఫ్రాక్షన్. సో సపోజ్ ఇక్కడ నాకు 1/1 × 100 అంటే ఎంత వస్తుంది పర్సంటేజ్? 100%. ఎస్ అన్ను. సో ఇప్పుడు అట్లనే 1/2 అంటే 1/2 × 100 అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 50%, అంతేనా? అదే 1/3 × 100% అంటే ఎంత వస్తుంది నాకు వాల్యూ? 33.33%, అంతేనా? ఎస్ అన్ను. అంటే 3 అంటే 9, అండ్ నెక్స్ట్ 103 మళ్ళీ 9.0, సో 33.33%. అట్లా 2 × 100 తీసుకోండి, సో 2 5 10, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి? 0, అంతేనా? 250 ఎంత? 100. సో నెక్స్ట్ ఇక్కడ 100%. అలా సో బేసిక్ పర్సెంట్ ఎలా ఫ్రాక్షన్లోకి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా రాసుకోవాలి, అర్థమైందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూడండి హౌ టు యూస్. సో ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ 1/3 అనే వాల్యూ ఇచ్చారు అంటే ఇప్పుడు 1/3 పర్సంటేజ్ నాకు వాల్యూ ఎంత? ఆల్రెడీ మనం ఇక్కడ చూసామా, 33.3. ఎస్ అను. నాకు ఎంత వస్తుంది వాల్యూ ఇక్కడ? 1/3 పర్సంటేజ్ వాల్యూ ఎంత? 33.33%. ఎస్ అను. సో చూడండి ఇంకా కేర్ఫుల్గా వినండి. అదే ఇప్పుడు సపోజ్ నాకు 2/3% అని అడిగారు అనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి? జస్ట్ నేను ఏం చేయను, జస్ట్ మల్టిప్లై చేయను ఇంటూ టూతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది నాకు? సో 66.66%. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు సపోజ్ నాకు 1/4% అని అడిగాను అనుకో, ఎంత 1/4%? 25%. ఎస్ అను. సో సపోజ్ ఇప్పుడు నాకు 3/4% ఎంత అని అడిగారు, అప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై, 3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 75%. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో సపోజ్ ఇప్పుడు నాకు 1/5 ఉంది, 1/5% అంటే ఎంత? 20%. సో ఇప్పుడు నేను నాకు 2/5% కావాలి, ఏం చేయాలి? అప్పుడు నేను 2తో మల్టిప్లై చేస్తే ఎంత? 40%. అదే 3/5 అయితే ఇంటూ 3 చేయండి, 60%. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో జస్ట్ మనకి 1/3 1/4, సో మనం ఇలా ఫ్రాక్షన్ లో పర్సంటేజెస్ అట్లీస్ 16 బై హ్యాడ్ చేసామనుకోండి, సో అప్పుడు జస్ట్ మనకి 2/3 2/5 5 ఇలా వాల్యూస్ వచ్చినప్పుడు జస్ట్ మనం వాటిని మల్టిప్లై చేస్తామనుకోండి, సో మనకి పర్సంటేజెస్ వస్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ 1/6 అని ఇచ్చారు, 1/6 కి వాల్యూ ఎంత వస్తుంది మనకి పర్సంటేజ్? 16.66%.
వేస్తాను. సో ఇప్పుడు సపోజ్ నాకు 2/6 అని అడిగారు, 2/6 పర్సంటేజ్ ఎంత అని అడిగితే ఎంత అని రాస్తారు మీరు? మల్టిపుల్ 2 అని చేస్తారా? కాదు. చూడండి 2/6 అంటే మనకి ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 2/6 అంటే ఎంత? 1/3 అవునా? 2/6 అంటే 1/3. 1/3 వాల్యూ ఎంత ఇక్కడ? 33.33 వేస్తాను. అది 3/6 అని అడిగితే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 1/2. 1/2 పర్సంటేజ్ ఎంత ఇక్కడ నాకు? 50%. వేస్తాను. సో అలా వస్తుంది. సో అలా కాకుండా చూడండి, జస్ట్ కేర్ఫుల్ ఒక్కసారి దాని ఫ్రాక్షన్ మనకి ఇచ్చిన వాల్యూని చూసి దాన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏ పర్సంటేజ్లో వస్తుందో కేర్ఫుల్గా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు చూడు, అదే 5/6 చేయండి. ఏం చేయాలి? 5/6 అంటే 5తో మల్టిప్లై చేయాలి. సో 5తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 83.33%. ఓకే, ఎస్ఆర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి 1/7 అని ఇచ్చారు. సో 1/7 పర్సంటేజ్ ఎంత? వాల్యూ ఎంత చెప్పండి. సో 1/7 పర్సంటేజ్ ఎంత వస్తుంది మనకి? 2/8 అంతేనా? 1/7 వాల్యూ ఎంత? 14.28. ఓకే, సో సపోజ్ నాకు ఇప్పుడు నాకు 2/7 కావాలి. 2/7 వాల్యూ అంటే ఎంత? ఇంటూ 2 ఏనా? సో ఇంటూ 2 చేస్తే ఎంత? 28.54. ఓకే, అదే 3/7 ఎంత అంటే? 3/7 అంటే ఇంటూ 3. సో 14 3 ఎంత? 42.84. ఓకే, అదే 4/7 ఎంత వస్తుంది? సో 4/7 వాల్యూ ఎంతనో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఇది మీకు అర్థమైతే నాకు 4/7కి ఎంతనో వాల్యూ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ 1/8. సో 1/8 వాల్యూ ఎంత? సో 1/8 వాల్యూ ఎంత? 12.5%. ఎస్ అను. అదే ఇప్పుడు నువ్వు, ఇప్పుడు నేను నెక్స్ట్ నేను 2/8 అని తీసుకున్నాను. 2/8 అంటే ఎంత వస్తుంది నాకు? 1/4. 1/4 పర్సంటేజ్ ఎంత? 25. సో నెక్స్ట్ 3/8 తీసుకుంటా. 3/8 అంటే ఇంటూ 3. సో 12 3 ఎంత? 12 3 ఎంత? 36. అండ్ నెక్స్ట్ 3 5 ఎంత? 15. అవునా? ఇక్కడ ఉన్న 1 అని క్యారీ ఇక్కడ 1 చేస్తున్నావు కాబట్టి నేను 37.5% అని రాసుకుంటున్నా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ చూడండి, 5/8 తీసుకుంటా. ఓకే, అంటే 5తో మల్టిప్లై చేయండి. 12 5 ఎంత? 60. ఓకే, 5 5 ఎంత? 25. అవునా? ఈ 2ని ఇక్కడ నేను యాడ్ చేసిన అంటే 62.5% అని వస్తుంది. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇది ఎలా రాశాను? ఓకే, నెక్స్ట్ చూడండి 1/9. 1/9 అంటే ఎంత? 11.11%. ఎస్ అను. అదే 2/9 అయితే 22.22%. అదే 3/9 అయితే 3/9 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 1/3 కదా. సో 1/3 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 33.33. సో నెక్స్ట్ 4/9 అంటే 44.44%. ఎస్ అను. అదే 9/9 అంటే ఎంత వస్తుంది మనకి వాల్యూ? 100%. ఎస్ అను. అవునా? 1/1 × 100 అంటే ఎంత? 100%. అదే 9/9 × 100 ఎంత? 100%. ఓకే, సో నెక్స్ట్ 1/11 ఎంత చూడండి. 1/11 అంటే ఎంత? 9.09%. 2/11 18.18. 7/11 63.63%. అంతేనా? ఎస్ అను. సో నెక్స్ట్ ఇప్పుడు 1/12. 1/12 అంటే వాల్యూ ఎంత? 8.33%. ఓకే, 8.33%. సపోజ్ నేను ఇప్పుడు నేను 5/12 అడిగా. 5/12 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 41.66. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంది మనకి? 28.56% ఆఫ్ 840 అని ఇచ్చారు. చూడండి ఈ పర్సంటేజ్ చూడండి మనకి ఎలా ఉంది? 28.56 అంటే 1/7 చూసుకోండి. 1/7 అంటే ఎంత మనకి? 14.28. అవునా? ఎస్. దీన్ని ఎంత మల్టిప్లై చేస్తే మనకి ఇది ఎంత వస్తుంది మనకి వాల్యూ? 2 ఏనా? అంటే 2/7 × 840. 7 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 120. అవునా? సో 2 × 120 ఎంత వస్తుంది? 240. ఓకే, ఎస్ అన్న. సో ఏమి లేదు, ఇక్కడ మనకి ఇచ్చిన పర్సంటేజ్ని
మనకు తెలిసిన వాల్యూస్ ఉన్నాయి కదా ఆల్రెడీ మనం 12 వర్క్ 1/12 వర్క్ చూసామా సో దాంట్లో ఏదైతే ఆ దగ్గరగా ఉన్న ఆ వాల్యూస్ మనము రాసుకుంటే ఎంత మల్టిప్లై చేస్తే వస్తుంది వాల్యూ అనేది చెక్ చేసుకుంటే మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి 37.50% ఆఫ్ 440 అని ఇచ్చారు అవునా ఇక్కడ 37.5 అంటే ఎంత అంటే ఇక్కడ మనకి सो इक चूँ मन 37.5 अंत 1/8 चूँ 1/8 वाल्यू एंत मन की 12.5 अंतना एस अनु 12.58 सो 12.5 पर्सेंटेज इंटू 3 चेयंडी 12 इंटू 3 एंत 36 एना अंत 37.5 अंत 3/8 इंटू 440 ओके सो कैंसिल चेयंडी सो ए टेबल कैंसिल चेसे एंत सो नाकु इक्कड 55 सो 3 × 55 एंत 165 ओके सो इक चूड मन की लास्ट 0.5 सो 0.5 अने दाने वाल्यू मन की ओके 0.5 अने 1/8 अवना यस अनु 1/8 1/8 वाल्यू एंत 12.5 12.5 इंटू 3 चेयंडी इंटू 3 चेसे मन की 3/8 चेसे एंत वस्तुंदा वाल्यू 37.5 सो अला चेक चेयंडी ओके सो नेक्स्ट चूडंडी नेक्स्ट थर्ड क्वेश्चन चूडंडी 83.33% ऑफ 240 अन्नारु ओके 33.33% अंट सो 33 लास्ट मन की 33 वच्चे वाल्यू एक्कड उंदी चूडंडी अंटे 33 దగ్గరలో ఉన్న వాల్యూ చూడండి సో సపోజ్ 33 అని అన్నారా సో 1/6 చూడండి 1/6 వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ వాల్యూ 16.66 వస్తుంది అవునా సో అదే ఇంటూ 5 చేయండి ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది 83.33% అవునా అంటే 5/6 ఇంటూ 240 6 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే సో ఎంత వస్తుంది నాకు వాల్యూ 200 अर्थम होना फ्रेंड्स सो नेक्स्ट चूँ इक 55.55 अंत 11.11 अंत 11.11 अंत मन की वाल 11.11 1/9 अंत 1/9 अंत 5/9 × 720 ओके आंसर 400 फ्रेंड्स सो नेक्स्ट चूडी मन की 81.81% ऑफ 330 81.81 अंत 9.09 समथिंग अंतना सो 9.09 अंत ये नंबर इधी ए फ्रैक्शन नंबर 1/11 अंतना 1/11 9.09 ओके 81 अंत एंत मन की इंटू 9 अंत 9/11 इंटू 330 ओके 11 टेबल कैंसिल जैसे एंत मन की 39 इंटू 30 एंत वाल्यू 270 ओके सो नेक्स्ट चूडंडी सो इक एंत मन की वाल्यू 41.66% ऑफ 8840 सो 41.66 ऑलरेडी मैं प्रीवियस कदा 5/12 इंटू 8040 एंत मन की वाल्यू इक 350 ओके अर्थम फ्रेंड्स सो चूँ एम ले जस्ट मन इकड़ी वाल्यूस चूँ सो सपोज मनम अंदे मैं चपा 1/2 1/3 1/4 1/5 till 1/16 वरकू मन वालूस मन నేర్చుకోవాలి పర్సంటేజ్ ఆల్్రెడీ కంపల్సరీగా బ్యాహెడ్ చేయాలి 1/16 వరకు వాల్యూస్ సో మనం ఇక్కడ చూడండి 33.3 సో ఇంటూ 2/3 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ సో 3 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ చూడండి సో మనకి ఇచ్చిన పర్సంటేజ్ లో 28.56 అని ఉంది సో ఇది చూడండి 14.28 సో మనం ఈజీగా మనం మాకు అర్థమైపోతుంది 1/7 అనే వాల్యూ ఎస్సాను सो इप 55 अंत मन की 11.11 अंत ईजी तेजी 1/9 अने वालू ओके ओके ना फ्रेंड्स सो पर्सेज बेसिक कॉन्सेप्ट सो फ्रैक्शन फ्रैक्शन टू पर्सेज एसान सो इदे कदा मनम क्लास मन मनको सो नेक्स्ट वीडियो नेक्स्ट टॉपिक तो कलदा बाय।